పెరిగే అవకాశం ఉందంటారు, భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందంటారు, భక్తుల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకు పెరగదు తల్లి? అసలు పాత బస్తీలో ఉన్నంత భక్తి శ్రద్ధ బహుశా ఎక్కడా ఉండదు. వీళ్ళకి ఎంత, వీళ్ళ వల్లనే నా ఉద్దేశంలో ఇంకా హిందుత్వము హైందవత్వము ఈ ప్రాంతంలో నిలబడి ఉంది. కాబట్టి పాదబస్తీలోని ప్రతి హిందువు ఆడబడుచుకి ఇక్కడ అన్నదమ్ములందరికీ నేను నిజంగానే మనస్ఫూర్తి నమస్కారం చేస్తాను. ఎందుకంటే వీళ్ళ వల్ల ఇటువంటి ప్రాంతంలో హైందవత్వాన్ని నిలబెట్టడం అంత సులువు కాదు, ఈజీ కాదు. కానీ వీళ్ళు నిలబెడుతున్నారు, మనము ఎందుకు పెరగదు తల్లి? అసలు పాత బస్తీలో ఉన్నంత భక్తి శ్రద్ధ బహుశా ఎక్కడా ఉండదు. వీళ్ళకి ఎంత, వీళ్ళ వల్లనే నా ఉద్దేశంలో ఇంకా హిందుత్వము హైందవత్వము ఈ ప్రాంతంలో నిలబడి ఉంది. కాబట్టి పాత బస్తీలోని ప్రతి హిందువు ఆడబడుచుకి ఇక్కడ అన్నదమ్ములందరికీ నేను నిజంగానే మనస్ఫూర్తి నమస్కారం చేస్తాను. ఎందుకంటే వీళ్ళ వల్ల ఇటువంటి ప్రాంతంలో హైందవత్వాన్ని నిలబెట్టడం అంత సులువు కాదు, ఈజీ కాదు. కానీ వీళ్ళు నిలబెడుతున్నారు, మనము వీళ్ళకు రుణపడి ఉన్నాం. ఎందుకు పెరగదు తల్లి? అసలు పాత బస్తీలో ఉన్నంత భక్తి శ్రద్ధ బహుశా ఎక్కడా ఉండదు. వీళ్ళకి ఎంత, వీళ్ళ వల్లనే నా ఉద్దేశంలో ఇంకా హిందుత్వము హైందవత్వము ఈ ప్రాంతంలో నిలబడి ఉంది. కాబట్టి పాత బస్తీలోని ప్రతి హిందువు ఆడబడుచుకి ఇక్కడ అన్నదమ్ములందరికీ నేను నిజంగానే మనస్ఫూర్తి నమస్కారం చేస్తాను. ఎందుకంటే వీళ్ళ వల్ల ఇటువంటి ప్రాంతంలో హైందవత్వాన్ని నిలబెట్టడం అంత సులువు కాదు, ఈజీ కాదు. కానీ వీళ్ళు నిలబెడుతున్నారు, మనము వీళ్ళకు రుణపడి ఉన్నాం.